హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు చేతుస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎగ్ నూడిల్స్. సో బండి మీద టేస్టీలాగా రావాలి అంటే ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ నుండి చూడండి, ఈ రుచికరమైన నూడిల్స్ని ఎలా చేయాలనేది నోట్ చేసుకోండి. సో చూస్తుంటే నోరుతుంది కదా, ఈ ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలి సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేలాగా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనము నూడిల్స్ని మసిలే వాటర్లో ఏంటంటే ఈ నూడిల్స్ అనేది వేసి కాసేపు కొంచెం ఒక స్పూన్ హాఫ్ స్పూను ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి వీటిని బాగా ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ అనేది తీసి పక్కకు పెట్టుకొని, సో తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, అది కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకున్నాక, తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. సిమ్లో స్టవ్ అనేది పెట్టుకొని వీటిని బాగా మనము వేయించుకుందాము. సో నూడిల్స్లో నేను వాటర్లో ఏంటంటే ఆయిల్ వేసి ఉడికించానండి, ఎందుకంటే మనకి అతుక్కోకుండా చక్కగా విడిపోయి నూడిల్స్ అనేది టేస్టీగా వస్తాయి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూ వీటిని బాగా వేయించుకుందాం. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది వేగిపోతాయి. తర్వాత కొంచెం టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని, నేనైతే ఒక 2 తీసుకున్నాను టమాటాలు, పెద్ద సైజువి. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. వీటిని కూడా బాగా ఫ్రై అయ్యే వరకు మనము కలుపుండాలి. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయినా వీటిని బాగా మనము వేయించుకుందాము. చూసారు కదా, సో చక్కగా మనకి ఇవి వేగిపోయాయి. తర్వాత ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను 2 తీసుకున్నాను. 2 ఎగ్స్ అనేది దీంట్లో మనం కొట్టుకొని తర్వాత వెంటనే మనము కలుపుకోవాలి. సో ఎగ్ కూడా మొత్తం ఫ్రై అయ్యే వరకు ఒక 2 మినిట్స్ మనం వీటిని బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో స్టవ్ అనేది పెట్టుకొని 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని ఎప్పుడూ మనము గరిటెతో కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి అడగంటకుండా చక్కగా ఈ ఎగ్, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేవి బాగా వేగిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, దాదాపు అయితే మనకి ఎగ్ కూడా ఫ్రై అయినట్లే. మనము దీంట్లో ఒకవేళ మీకు కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు, నేనైతే వేస్తున్నాను. అలాగే సాల్ట్ ముందు మనం కొంచెం వేసుకున్నాం కదా, ఇంకా కొంచెం మనము టేస్ట్కి తగినంత వేసుకొని తర్వాత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్న వాళ్ళు ఏంటంటే కారం వద్దు అనుకుంటే మానేసుకోవచ్చు. సో ఇది కూడా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక తర్వాత కొంచెం నూడిల్స్ మసాలా అండి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అది వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన నూడిల్స్ వేసుకొని 2 గరిటెలతోటి కలిసే వరకు మనము కలుపుకోవాలి. సో ఇలా వేసుకొని మొత్తం కలుపుకుందాము. 2 గరిటెలు తీసుకొని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. సో చక్కగా కలిసిపోతుంది అన్నమాట. ఒకటే గరిటెతో ఏంటంటే నూడిల్స్ అనేది అంత తొందరగా అయితే కలవదు. ఇలా చేసామనుకోండి, సో నూడిల్స్ ఎలా ఉంటాయో అలాగే చక్కగా పుల్లలు పుల్లలుగా పొడుగ్గా అలాగే ఉంటాయి. ఒకసారి ఇలా కలుపుకున్నాక తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని తింటే సరిపోతుంది. సో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ అయినట్లే. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ అయినట్లే. ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటాయి. మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి, ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి. బండి మీద టేస్టీ లాగా రావాలంటే ఇలా చేసి చూడండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎగ్ నూడిల్స్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. సో ఇంకా మంచి వీడియోస్ కోసం, మంచి మంచి వంటల కోసం చేతుస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.